ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి, లగెత్తండి, మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు ఆయన టైం కూడా చెప్పిండు, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? చాలా బాధాకరం అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు. ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా, అది ఏం ధైర్యమా, లేకపోతే ఆయన అర్భకత్వమా, తెలివి తక్కువతనమా, మూర్ఖత్వమా, అర్థం కాదు. డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే, నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టిండ్రు, నేను నా 1 సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతిని ఇచ్చేస్తాం రుణమాఫీ అంటాడు. ఆయన స్వయంగా చేసే దోపిడీని 1 సంవత్సరం ఆపేస్తే 40,000 కోట్లు అసలు లెక్కనే కాదు, నేను ఇట్లా ఎడమ చేతిని రుణమాఫీ చేస్తా అంటాడు. ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు? ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్ళు తెలియకుండా మాట్లాడకూడదు, అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం, మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు, లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోతూనే ఉంది. ఆ మాట మాట్లాడరు. రెండవది, ఏ ఊరుకోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15, తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు. ఈవెన్ అయ్యాక అర్థమవుతలేదు, అది ఏ ఆగస్టు అర్థమవుతలేదు. నేను ఆగస్టు అన్న కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటాడు రేపు, అప్పుడేం చేయాలా? ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను, ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించరాకుండా ఉండే. ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటైతే నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు. నేను ప్రతిపక్ష నాయకునైనా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు, ఈయన ఆగస్టు అంటుండి, ఏ ఆగస్టు సార్ అని నన్ను కోసం చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగురా నేను చెప్పిన. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అసలు ఈ